హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ఇక్కడ దేశంలో టెన్షన్ టెన్షన్ అయితే వాతావరణం అయితే ఉందన్నమాట పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లో వెళ్ళిపోతాం వీటిని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి మీరు ఇక్కడ చూడొచ్చు మళ్ళీ లాక్డౌన్లు తప్పవా టెన్షన్ పెడుతున్న ఒమిక్రాన్ ఇప్పటికే రెండు సార్లు లాక్డౌన్ కోలుకుంటున్న కులేదైనా ఇక్కడ ఇక్కడ కుదేలైన రంగాలన్నమాట సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కరోనా మహమ్మారి దాడి ప్రపంచం అంతా వెలువలాడింది మంది జీవితాలు అతలకోతలం అయ్యాయి దేశంలో ఇప్పటికే రెండు సార్లు లాక్డౌన్ అయితే పెట్టడం అయితే జరిగింది అయితే మరొకసారి ఈ కొత్త వేరియంట్ వెలుగులోకి రావడంతో ప్రపంచ దేశాలు ఉలిక్కి పడ్డాయనమాట ఇక భారత్లో చూసుకున్నట్లయితే ఒమిక్రాన్గా తేలటంతో భారత్లో వచ్చిన కేసులు రెండు కేసులు బెంగళూరులో వచ్చినాయి అన్నమాట ఈ ఒమిక్రాన్గా తేలి మరోసారి భారత్లో టెన్షన్ అయితే మొదలైంది ఒమిక్రాన్ సోకిన వారి కాంటాక్ట్ లిస్టులో కూడా ట్రేస్ చేసి ప్రస్తుతం వారికి పరీక్షలు అయితే చేస్తున్నారు సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ లాక్డౌన్ ప్రశ్నలు అయితే వస్తున్నాయి ఒమిక్రాన్ కేసులు ఇండియాలో వెలుగు చూసిన నేపథ్యంలో భారతీయుల్లో మళ్ళీ లాక్డౌన్ ఉంటాయా పాఠశాలలు నడుస్తాయా అన్న చర్చ జరుగుతుంది మొదట కరోనా ఫస్ట్ వేవ్ వ్యాప్తి చెందినప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపు మూడు నెలల పాటు లాక్డౌన్ విధంగా యి ఆ తర్వాత డెల్టా వేరియంట్ రూపంలో రెట్లు వేగంతో మరోసారి కరోనా సెకండ్ వేవ్ విజృంభించుతో మరో లాక్డౌన్ విజయం తప్పలేదు అయితే ఇప్పుడు వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ వేరియంట్ డెల్టా వేరియంట్ కంటే ఆరు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుంది డబ్ల్యూహెచ్ఓ వెల్లడించిందనమాట ఈ నేపథ్యంలో మరోసారి భారత్లో లాక్డౌన్ తప్పదా అనే ప్రశ్న అయితే వస్తుంది సో ముఖ్యంగా ఏది ఏమైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఒమిక్రాన్ ఎంత మేరకు కట్టడి చేస్తాయి అనేది అయితే ఇక్కడ చర్చ అంశం అయితే జరుగుతుంది సో ఎట్టి పరిస్థితుల్లో మరొకసారి దేశంలో లాక్డౌన్ అయితే తప్పే పరిస్థితులు కనిపించట్లేదు సో ఏది ఏమైనా కేంద్రం రోజు రోజుకు కొత్త మార్గదర్శకాలు అయితే విడుదల చేసే పనులు అయితే పడింది దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు ఇస్తూ ఉంటాను ఫాలో అవుతున్నాండి వీడియో నేస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి